రాజకీయాల్లో ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏ పార్టీ గౌరవిస్తుందో ఆ పార్టీని మనం గుర్తు పెట్టుకోవాలని టీడీపీ నేత వీదా రవిచంద్ర అన్నారు. ఆయన జేహోబీసీ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బీసీలకు అన్యాయాన్ని అరాచకాన్ని తెలుగుదేశం పార్టీ పుస్తక రూపంలో తీసుకొచ్చిందని, వైసీపీ అనేక కార్పొరేషన్లను తీసుకొచ్చింది కానీ ఏ కార్పొరేషన్లను కూడా నిధులు లేవని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. గడిచిన 4 సంవత్సరాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, హత్యలు, భూ ఆక్రమణలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సర కాలం పదే పదే తెలియజేసిన ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓ బుక్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 74 మంది తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పక్షాల బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారు. 5,000 మందికి పైగా దాడులు, ఆస్తుల విధ్వంసం, వీటిలో ఏదైనా ఒక్కటైనా నిజం కాదని చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు సామాజిక యాత్రలు అని చెప్పి ప్రజల్ని, బలహీన వర్గాలను మభ్య పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ, ఇతర బీసీ పథకాలు ఏమైనాయో మాట్లాడే పరిస్థితి లేదు. 76,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళిపోయినాయి. అడిగే పరిస్థితి, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు తగ్గించారు. తెలుగుదేశం పార్టీ అన్నా, నందమూరి తారక రామారావు గారన్నా, నారా చంద్రబాబు నాయుడు గారన్నా, బలహీన వర్గాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్లమెంటు దాకా నాయకత్వాన్ని అందించిన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీసీ భవనాలు ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చాం. నారాయణ గారు ఆనాడు మంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా నెల్లూరు నగర నడిబొడ్డును కావాలని బీసీ సంఘాలు మొత్తం వచ్చినాయి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మంత్రి నారాయణ గారిని కోరితే కొండాయిపాలెం గేటు దగ్గర గతంలో సోమశిల గెస్ట్ హౌస్, ఇప్పుడు టూరిజం హోటల్ పక్కనే అందరినీ ఒప్పించి అధికారులు అందరినీ పదే పదే పిలిచి రివ్యూలు చేసి ఇస్తే మన జిల్లాకి కూడా మొట్టమొదటిసారిగా నారాయణ గారి తర్వాత మంత్రి అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా బీసీలు సంతోషించారు. ఏమైంది, ఇరిగేషన్ మంత్రిగా ఏమో కానీ తన సొంత జిల్లా, సొంత నగరంలో బీసీ భవన్ కూడా నిర్మించుకోలేని మంత్రి పదవి అనిల్ కుమార్ గారు ఎలగబెట్టారు 3 సంవత్సరాల పాటు. ఈరోజు 4.5 సంవత్సరం నారాయణ గారి పేరు ఉండకూడదు, అచ్చెన్నాయుడు గారి పేరు ఉండకూడదు, సోమిరెడ్డి గారి పేరు ఉండకూడదు, అజీజ్ గారి పేరు ఉండకూడదు అని శిలాఫలకం పగలగొట్టారు. తప్పితే బీసీ భవనాన్ని నిర్మించలేకపోయారు. ఇదొక 175 నియోజకవర్గాల్లో 13 పాత జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించిన పరిస్థితి ఉందా? ఇది చాలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలపై ఉన్నటువంటి గౌరవం. మంత్రి అనిల్ కుమార్ గారు పదే పదే మీసం మెలేసి తొడగొట్టి సవాళ్లు విసురుతున్నారు నారాయణ గారి మీదకి. ఎందుకు, ఎందుకు ఈ సవాళ్ళు? మంత్రిగా ఒక బీసీ భవనాన్ని నిర్మించలేనటువంటి మంత్రి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. నీకు ఇచ్చిన శాఖ ఏమో కానీ బీసీ భవన్ నిర్మించుకోలేని మంత్రి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు అనేది అర్థం చేసుకోవాలి. ఏ పదవులు ఇచ్చినా వారికి అధికారాలు లేవు, కూర్చునే దానికి కుర్చీలు లేవు, చైర్మన్లు ఇచ్చారు, కార్యాలయాలు పెట్టారు, అటెండర్ ఉండడు, మాట్లాడే మనిషి ఉండడు, నిధులు ఉండవు. 1 రూపాయి 1,00,000 రూపాయలు కాదు, 1 రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి బీసీ కార్పొరేషన్ల, కుల కార్పొరేషన్లకి, చైర్మన్లకు ఉందా? ఏం ప్రయోజనం అయ్యి కులాలను విడగొట్టి ఒక్కో కులాన్ని 4 చేసి కార్పొరేషన్లు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ కులాలకు ఏమన్నా చేయగలుగుతున్నారా?
ఆలోచించండి. బలహీన వర్గాల సోదరులందరినీ కూడా కోరుతున్నాం. రాజకీయాలు ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, మన ఆత్మగౌరవం కోసం, మన కోసం ఎవరు ఆలోచిస్తారో ఆ పార్టీని గౌరవించండి. ఎవరైతే ఈ సమాజంలో మన ఉన్నతి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మనం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటామో ఆ పార్టీని గౌరవించండి, తెలుగుదేశం పార్టీని గౌరవించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఆదరించండి. భవిష్యత్ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం. బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తించి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసాలని, అరాచకాలని, అన్యాయాలను, దుర్మార్గాలని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారాయణ గారు బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 2 వాహనాలు సమకూర్చినటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 45 రోజుల నుంచి 50 రోజులు జిల్లా అంతా ఈ యొక్క వాహనాలని బలహీన వర్గాల వారు అజీజ్ గారితో చర్చించి అజీజ్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్లమెంట్లు, మండలం అసెంబ్లీలు, నా గ్రామాల్లో తిప్పి ప్రజలకు వివరించాలని చెప్పి మీ అందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ